నమస్కారం హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్స్ వైద్యులు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సి భక్తవత్సల్ రెడ్డి గారు గుండె సంబంధిత సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకునే వారు 0861230399 కి కాల్ చేయండి సార్ నమస్తే సార్ వెల్కమ్ టు హెల్త్ లైన్ సార్ సార్ మనం ఈ మధ్య కాలంలో తరచుగా వింటున్నది సడన్ హార్ట్ అటాక్స్ ఈ సడన్ హార్ట్ అటాక్స్ రావడానికి కారణాలు ఏంటంటారు అమ్మా ఇప్పుడు ఉన్న సిచువేషన్స్ లో ఒకప్పటికి ఇప్పటికి తేడా ఏందంటే ఒకప్పుడు పెద్ద వయసులో వస్తుండే హార్ట్ అటాక్స్ అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు అనుకునే వాళ్ళు ఇప్పుడు మేమే చూస్తున్నాము యావరేజ్ ఏజ్ ఆఫ్ అడ్మిషన్ అంతా 40 ఏళ్ళే కారణాలు ఏంటి అంటే మామూలుగా మనకు తెలిసిన కారణాలు హార్ట్ అటాక్స్ రావడానికి షుగర్ బీపీ కొలెస్ట్రాల్ లావుగా ఉండడం ఫ్యామిలీలో ఉండడం ముఖ్యంగా స్మోకింగ్ అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవడం अंटे एक्को एंग्जाइटीज लेवल्स लो वीट वल्ला प्लस मन लाइफ स्टाइल मॉडिफिकेशन्स अंटे डाइट अयिते एमी मन रेस्ट अयिते एमी रिलैक्सेशन अयिते एमी वीटिल्लो चाला मार्पुलु वच्चे वीटन्निटि वल्लने मन की चिन्न वयसुलो इंडियालो एस्पेशियल्ली जब्बुलु तोंदरगा वस्तुन्नायनि मनं चेप्पोच्चु कंपेयर्ड टू वेस्ट अंटे मनं डेवलप्ड कंट्रीस तो पोलिस्ते इंडियालो शुगर पर्संटेज शुगर उंडे वाळ्ळ पर्संटेज एक्कुव అండ్ దాని వల్ల హార్ట్ అటాక్స్ వచ్చే పర్సంటేజ్ ఎక్కువైంది ఇంకొక ట్రాజెడీ ఏంటంటే హార్ట్ అటాక్ అంటే మనకు మామూలుగా గుండెకి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్ అయిందని అర్థం మామూలుగా మూడు రక్తనాళాలు ఉంటాయి ఏదో ఒక రక్తనాళం బ్లాక్ ఉండడం లేదా రెండు ఉండడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది ఇండియాలో ఉన్న పేషెంట్స్ లో ఎక్కువ శాతం మందికి మూడు రక్తనాళాలు బ్లాక్ ఉంటుంది అంటే డిసీజ్ ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది సో కారణాలు ఏంటి జెనెటికల్ గా ఉందా అనుకుంటే ముందు లేదు కదా అవును ముందు 20 30 ఏళ్ల క్రితం ఇంత లేదు కదా మేము చదువుకునేటప్పటికి 20 ఏళ్ళకి ఇప్పటికి ఎంతతే మేము చదువుకునేటప్పుడు హార్ట్ అటాక్ అంటే రాత్రిపూట వస్తే 60 70 ఏళ్ళు ఉంటారు ఇప్పుడు 40 ఏళ్ళు 35 ఏళ్ళు నేనైతే మొన్న మరి 16 ఏళ్ల కుర్రాడు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లవాడికి హార్ట్ అటాక్ అంటే అసలు అసలు మనం ఊహించడానికే చాలా భయంగా ఉంటుంది సో దీన్ని ఏదో విధంగా కారణాలు ఏంటి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించి దానికి సంబంధించిన నివారణ చర్యలు గనుక చేపట్టకపోతే దీని ఇంపాక్ట్ చాలా పెద్దదిగా ఉంటుంది అవును మనం ఊరికే ఊహించుకుందాం ఫ్యామిలీలో ఎర్నింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ 40 45 ఏళ్ళ వయసులో మధ్య వయసులో వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇంట్లో ఉండి ఫ్యామిలీ మొత్తం ఎంత ఇబ్బంది పడతారు सो दी अंदर अंदकने WHO इवन्नी अनलाइज चेसी एस्पेशियली एशियन कंट्रीज लो इंडियंस की इंडियन मन हेल्थ ऑर्गनाइजेशंस कूडा सूचनलु इच्चारु మీ కంట్రీలో పెరుగుతుంది మీరు ఇచ్చిన డేటానే పెరుగుతుంది నివారణ చర్యలు చేపట్టండి అనే దాని కోసం అందుకనే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ మధ్య ఎక్కువ చేస్తున్నాం ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత అవును సార్ కోవిడ్ తర్వాత భయం అనుకోండి లేదా పానిక్ సిచువేషన్స్ అంటే మనం చూడకూడనివి జీవితంలో ఎప్పుడు చూస్తాం అనుకోని చాలా చూసాం సో అవి మైండ్ లో అలానే ప్రజలందరిలోనూ ఉన్నట్టు ఉన్నాయి సో అందరూ కూడాను కోవిడ్ తర్వాత హార్ట్ అటాక్స్ ఎక్కువ అవుతున్నాయి అనే ఒక ఇంప్రెషన్ ఉంది నిజంగా కోవిడ్ వల్ల వచ్చిందా లేకపోతే వేరే కారణాల వచ్చిందా అనే సైంటిఫికల్ గా ప్రూఫ్ లేదు బట్ కోవిడ్ ఉన్నప్పుడు అంటే మనం యాక్టివ్ గా కోవిడ్ జబ్బు అందరిలో వస్తున్నప్పుడు ఇనిషియల్ 6 వారాల్లో గుండె మీద ఎఫెక్ట్ పడి హార్ట్ అటాక్లు వస్తున్నది అనేది మనకు తెలిసిన విషయం మేము కూడా చాలా మందిని చూసాం ఎస్పెషల్లీ సెకండ్ వేవ్ లో మేము చాలా మందిని చూసాం ఫస్ట్ వేవ్ లో మాకు ఇంకా అంటే అప్పుడంతా లాక్ డౌన్స్ ఉన్నవి మనకి ఇంకా అంత మనకు ప్రోటోకాల్స్ అవన్నీ రాలేదు అందరూ లాక్ డౌన్స్ లో ఉన్నారు ఓన్లీ స్పెసిఫిక్ హాస్పిటల్స్ ఏ రన్ అవుతున్నాయి సెకండ్ వేవ్ లోకి వచ్చేటప్పటికి అందరికీ ప్రోటోకాల్స్ వచ్చేసాయి సో వి స్టార్టెడ్ ట్రీటింగ్ ఆ 6 వీక్స్ తర్వాత కోవిడ్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అని చెప్పుకోవడం చాలా కష్టం ప్రూవ్ చేయడం కష్టం ఒక విధంగా తీసుకుంటే కోవిడ్ రాని వాళ్ళు ఎవరు అవును సార్ అవును ఎగ్జాక్ట్లీ నిజం అవును ఆల్మోస్ట్ మనకు తెలిసిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో 100 మందిని తీసుకుంటే 95 మందికి కోవిడ్ వచ్చింది కోవిడ్ ఉన్న వాళ్ళే అవును సింప్టమ్స్ ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే అవును బట్ ఆల్మోస్ట్ అందరికి కోవిడ్ వచ్చింది సో దాని గురించి మనం ఆలోచించి ఎక్కువగా చేసుకునే దానికన్నా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి ప్రతి ఒక్కరూ వాళ్ళు మైండ్ ని శరీరాన్ని ఎలా రిలాక్స్ చేసుకోవాలి మనం ఈ స్ట్రెస్ లో ఉద్యోగం అనుకోండి డబ్బులు అనుకోండి లేకపోతే ఇంకోటి అనుకోండి వర్క్ ప్రెషర్ ఏదో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది
బట్ దే షుడ్ నో హౌ టు రిలాక్స్ దెమ్సెల్వ్స్. మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలి, రోజుకి 7-8 గంటలు మినిమం నిద్రపోవాలి. ఇవన్నీ తగ్గిపోయినాయి ఈ మధ్య కాలంలో. అవును, ఎంతమంది డిస్టర్బెన్స్ లేకుండా రోజుకి 7-8 గంటలు నిద్రపోతున్నారు. మేము పేషెంట్స్ని అడిగేటప్పుడు లేసార్ 12 వరకు నిద్రపట్టదు, పొద్దున్నే 4 లేసేస్తున్నాం. సీ సాధారణంగా వింటూ ఉన్నాం, బట్ మనిషి రిలాక్స్ అవడం నేర్చుకోవాలి. ఎస్పెషల్లీ చిల్డ్రన్ అంటే టీన్స్ 20-21 కా ఏజ్లోకి వచ్చినప్పుడు టెన్షన్స్ లేదా చదువు అనుకోండి లేకపోతే ఉద్యోగాలు ఏదో ఒకటి ప్రెషర్లో దే స్టార్టెడ్ గోయింగ్ ఇన్ టు హ్యాబిట్స్, స్మోకింగ్ అను ఆల్కహాల్ అను లేకపోతే ఇంకోటో ఇంకోటో హ్యాబిట్స్లోకి వెళ్ళిపోతున్నారు. హ్యాబిట్స్ వల్ల ఖచ్చితంగా హార్ట్ అటాక్స్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంది. సో యాక్చువల్లీ సిటీస్లో తీసుకుంటే దే డిడ్ ఏ సర్వే, 17-35 ఇయర్స్ వర్కింగ్ అంటే కార్పొరేట్లో ఎక్కడో దగ్గర వర్క్ చేసే వాళ్ళందరిలో సర్వే చేస్తే స్టన్నింగ్ రిజల్ట్స్ ఏంటంటే 75-80% ఆర్ స్మోకింగ్, ఇంక్లూడింగ్ మేల్స్ అండ్ ఫిమేల్స్. ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ నెంబర్. అంటే ఫ్యాషన్గా స్టార్ట్ చేసి ఉండొచ్చు, ఏదో ఫ్రెండ్లీ అనుకోవచ్చు, లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్. దిస్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు గివ్ అవేర్నెస్ టు ద పబ్లిక్. దే షుడ్ నో హౌ టు రిలాక్స్ దెమ్సెల్వ్స్. మనం ఒకప్పుడు చిన్నప్పుడు బోరు కొడుతుంది రిలాక్స్ అవ్వాలంటే సినిమాకి పోయేవాళ్ళం, పాప్కార్న్ తినేవాళ్ళం, లేకపోతే పార్కుల్లో ఆడుకునేవాళ్ళం, లేదా నడుచుకుని, ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు. సో అసలు మనం, నేను ఎప్పుడు అదే చెప్తాను, పుట్టినప్పటి నుంచి మనతో పాటు మనం ఉండేది మన శరీరం. అసలు మన శరీరం మీద శ్రద్ధకి మనం రోజు కనీసం ఒక 20 నిమిషాలన్నా స్పెండ్ చేస్తున్నామా? మన శరీరాన్ని కాపాడుకునేదానికి మనం కనీసం ఒక 20 నిమిషాలు అసలు మనం మన ఎక్సర్సైజ్ అయితే ఏమి, రిలాక్సేషన్ అయితే ఏమి, ఏదో ఒకటి ఫుడ్ హ్యాబిట్స్ అయితే మన మీద మనం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాం, దట్ ఈస్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దాన్ని అవేర్నెస్ని పబ్లిక్లో క్రియేట్ చేయాలి. సో యూ వోంట్ బిలీవ్, దాదాపుగా సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే 80 లక్షల మంది గుండె జబ్బులు బారిన పడుతున్నారు. హ్యూజ్ నెంబర్, హ్యూజ్ నెంబర్. 80 లక్షలు ఏంటి? దాంట్లో WHO ప్రిడిక్షన్ ఏంటంటే ఇఫ్ యూ ఫాలో మన పద్ధతులు అన్నీ జాగ్రత్తగా ఫాలో అయితే 80-90% తగ్గించేయచ్చు. అట్లీస్ట్ దాంట్లో సగం అనుకుందాం, 50% తగ్గించగలిగినా మనం ఎన్నో మరణాలను ఆపచ్చు. సో ఒకప్పుడు యాక్సిడెంట్స్, క్యాన్సర్స్ ఫస్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఉండేది, ఎక్కువ హైయెస్ట్ డెత్స్ ఎందుకు యాక్సిడెంట్ క్యాన్సర్స్ ఉండే. ఇప్పుడు నెంబర్ వన్ ఈస్ హార్ట్ ప్రాబ్లమ్స్. ఎగ్జాక్ట్లీ. సో దాని గురించి అందరూ అవేర్నెస్ తెలుసుకోవాల్సిన, దానికి సంబంధించిన నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే వచ్చేసింది. ఇట్ ఈస్ ఆల్రెడీ లేట్, అందరూ జాగ్రత్త పడాల్సిందే. ఎగ్జాక్ట్లీ. కాలర్ ఉన్నారు సార్, తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు రఫీ అండి. రఫీ గారు, రఫీ గారు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? మేడం, నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాము. సార్తో ఒకసారి మాట్లాడుతున్నాను. చెప్పండి రఫీ గారు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. ఏంటి సార్, మామూలుగా ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అందరికి చిన్న ఏజ్ లో హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి కదా సార్? ఇప్పుడు నాకు 33 సార్ ఏజ్. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి టెస్టులు చేసుకోవాలి, అది ఏమన్నా ఒకసారి చెప్తారా సార్? సార్, మామూలుగా మనం 40 ఏళ్ళు దాటిన తర్వాత షుగర్ వ్యాధి ఉన్నా, బీపీ ఉన్నా, ఫ్యామిలీలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, నార్మల్గా ECG పరీక్ష, ఎక్కో పరీక్ష, థ్రెడ్మిల్ పరీక్ష, థ్రెడ్మిల్ అంటారు అంటే బెల్ట్ మీద నడిపిస్తాం మనం, మీ ఎక్సర్సైజ్ కెపాసిటీ ఎంత ఉంది అనేది మనం చెక్ చేస్తాం. జనరల్గా మన ఎక్సర్సైజ్ కెపాసిటీ బాగుంటే గుండె జబ్బులు లేనట్టే లెక్క. యూజ్ లెస్ దాన్ 40 ఇయర్స్ అంటే 40 ఏళ్ల లోపల ఉండే వాళ్ళలో సాధారణంగా మేము అంత, ఇంకా మరీ మీరు ఎక్కువ టెన్షన్ పడుతుంటే ఒకసారి ECG పరీక్ష, థ్రెడ్మిల్ పరీక్ష చెక్ చేసుకోమని చెప్తాము. మెయిన్ థింగ్ మీరు ఈ వయసులో మీరు చేయాల్సింది ఏంటంటే బరువు పెరగకుండా ఉండడం, మీ హైటుకు తగ్గంత బరువు ఉన్నారా, వ్యాయామం రెగ్యులర్గా చేస్తున్నారా, ఎటువంటి అలవాట్లకి లోను కాకుండా దూరంగా ఉన్నారా, ఇవి ఇవి చేయాలి బేసిక్గా. సో మీ హైట్ను బట్టి వెయిట్ మెయింటైన్ చేసుకుంటే 99% మీకు వచ్చే అవకాశాలు లేవు.
జనరల్ గా అదే సార్, ఫ్యామిలీలో కానీ ఉన్నా షుగర్ బీపీలు ఉన్నా 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ మేము ఏం కంప్లైంట్స్ లేకపోయినా చెక్ చేస్తాము. బట్ మరీ 33 ఏళ్ళకి ఇప్పటి నుంచి అంత టెన్షన్ పడాల్సిన, అంటే మీకు స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉండి, అంటే తల్లిదండ్రులకు కానీ మేనమామలకు కానీ ఇలా ఉండి ఎక్కువ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే చెక్ చేసుకోవడంలో తప్పు లేదండి. అది ఏముంది, చిన్న సింపుల్ టెస్ట్స్ అయి దాంట్లో చెక్ చేసుకోవడంలో. ఈ వీడియోస్ సిచ్యువేషన్స్ చూస్తుంటే కొంచెం ఏమో మనకు కూడా అవ్వచ్చేమో అనే భయం ఉంటుంది. గంభీరమే కదా సార్, మేము యాక్చువల్ గా ఇప్పుడు నేను ఊరికనే నేను ఓపీ చూసే దాంట్లో 30 నుంచి 40% మంది ఇలా భయపడే చూపించుకునేదానికి అవేర్నెస్ కోసమే వస్తారు. దాంట్లో తప్పే లేదు, మనసులోంచి ఇప్పుడు ఒక గిలి అంటాం కదా మన భాషలో, మనం ఆ గిలి పోగొట్టుకుంటే మనం ప్రశాంతంగా ఉంటాం. ఏముంది, ఒక ఈసీజీ తీసుకొని ఒకసారి బెల్ట్ మీద నడిస్తే మనకు ధైర్యంగా ఉంటుంది. మనం ఒక 9 నిమిషాలు నడవగలిగాం అనుకోండి, మనం ఇంత ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకేం కంప్లైంట్ లేదు అని అంటే మనకి హార్ట్ ప్రాబ్లం లేదు అని అర్థం, మనకే ధైర్యం వస్తుంది. నిజంగా ప్రాబ్లం ఉంటే మనం అంతసేపు నడవలేం కదా. అంతే, సో గిల్ పోగొట్టుకోవడంలో తప్పు లేదు. బట్ సైంటిఫికల్ గా ఇప్పుడు అలా చేసుకుంటూ పోతే మరి ఇంకా ఏజ్ 30 ఏళ్ళకి అందరికి చెక్ చేయాలి, అందరినీ భయపెట్టకుండా. జనరల్ గా మేము ప్రాక్టీస్ కామన్ గా ప్రాక్టీస్ చేసేది 40 ఇయర్స్ లోపల ఉంటే, అన్లెస్ మీరు కొంచెం ఎక్కువ భయం ఉంటే చెక్ చేసుకోండి, లేదా షుగర్ ఉంటే చెక్ చేసుకోండి, లేదా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే చెక్ చేసుకోండి అని చెప్తాం. సో డాక్టర్ గారు ఒకసారి మీరు కలవాలి అనుకుంటే అపోలో హాస్పిటల్స్ నెల్లూరు. ఓకే మ్యాడమ్, సార్. అలాగే మనం చూస్తే ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలా మంది కూడా హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువ శాతం మనం వింటూనే ఉన్నాం. సో అతి చిన్న వయసులోనే ఇవి వస్తూ ఉన్నాయి. సో బేసిక్గా చిన్న వాళ్ళకు కూడా మీరు అన్నట్టు 12 ఏళ్ళ వయసు 10 ఏళ్ళ వయసు వీళ్ళకు కూడా రావడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటే, చాలామంది అపోహ ఏంటి అని అంటే వేసుకున్న వ్యాక్సిన్స్ వల్ల ఈ హార్ట్ అటాక్స్ వస్తున్నాయా అన్న అపోహ కూడా ఉంది. ఇది ఎంతవరకు రైట్ అంటారు? దట్ ఈస్ రాంగ్ నోషన్. అందులో ఏం అనుమానం ఏం లేదు. సీ, ఇట్ ఈస్ ఇది అపోహ మాత్రమే, ఇట్ ఈస్ నాట్ సైంటిఫికల్లీ ప్రూవన్. వ్యాక్సిన్స్ వల్ల హార్ట్ అటాక్స్ వచ్చినాయి అనేది ఇట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్. అసలు మీరు అట్లా ఆలోచిస్తే ఇండియాలో ఫస్ట్ వ్యాక్సిన్స్ వేసింది డాక్టర్స్కి. అవును, ఎవరికి వేయలేదు, ఫస్ట్ డాక్టర్స్కి వేశారు. అసలు ఇట్ వాస్ ఎ వెరీ బిగ్ థింగ్. పూర్తిగా కాలేదు, బట్ దే హ్యాడ్ ద బిలీఫ్ బికాస్ అందరూ మేము వీఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు సో మెనీ అని ఇచ్చేసారు. అలా అనుకుంటే ఎంతమందికి వచ్చి ఉండాలి? అంతే కదా. సో అది అపోహ. వ్యాక్సిన్ వల్ల రావడం అనేది కాదు, ఇనీషియల్గా కోవిడ్ జబ్బు వచ్చినప్పుడు ఫస్ట్ అంటే ఇన్ఫ్లమేషన్ అప్పుడు మనం రకరకాల మార్కర్స్ చూసుకొని లంగ్ ఎందుకు వాళ్ళు అయింది, సిటీ స్కాన్ చూసుకొని స్టిరాయిడ్స్ అవసరమా లేదా ఇట్లా రకరకాల ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఎక్కువ జబ్బు వచ్చిన వాళ్ళలో అంటే బ్లడ్ క్లాట్ అవుతున్న టెండెన్సీలు ఉన్నాయి కోవిడ్ వచ్చినప్పుడు. సో ఆ టైంలో ఫస్ట్ 3 to 6 వీక్స్లో ఎస్పెషల్లీ యంగ్స్టర్స్లో కొంతమందికి హార్ట్ అటాక్స్ వచ్చింది, మేమే పర్సనల్గా చూసాం అండ్ వీ ట్రీటెడ్ దెమ్. సో అది నెంబర్ చూసాం. బట్ 6 వీక్స్ దాటిపోయి అంటే తగ్గిపోయిన తర్వాత 6 వీక్స్ దాటిపోతే లోపల ఇన్ఫ్లమేషన్ అంటారు, అంటే ఇప్పుడు మనకి దెబ్బ తగిలితే ఎలా ఎర్రగా ఉంటుందో అది మాడిపోతుంది. అలా లోపల మొత్తం శరీరంలో ఇన్ఫెక్షన్ మానిపోయిన తర్వాత రావడం అనేది దట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే దానివల్ల వచ్చింది అని అనుకోవడం కాదు, కరెక్ట్ కాదు. ఒకవేళ అనుకున్నాం అనుకుంటే, ఒకవేళ ఊరికనే మనం తమాషకి లేదా ఫర్ ఇష్యూస్ సేక్ అనుకుందాం ఉంది అనుకుందాం, అందరికీ వచ్చింది కదా కోవిడ్. అందరికీ వచ్చింది, అవును. ఇప్పుడు నాకు కోవిడ్ వచ్చింది మీకు రాలేదనే లేదు కదా, ఆల్మోస్ట్ దాదాపుగా మనకు తెలిసిన వాళ్ళందరికీ వచ్చింది. సో ఇంకా మనం దాని గురించి పెద్ద ఆలోచించడం అనవసరం. ఓకే, ఇప్పుడు దానివల్ల వస్తుందా లేదా అనేదానికన్నా కూడాను మిగిలిన ఫ్యాక్టర్స్ వల్ల ఏమొస్తుంది దాన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం మంచిది. ఎస్ సార్. అండ్ సార్, మామూలుగా ఇప్పుడు కోవిడ్లో బ్లడ్ కూడా చాలా వరకు థిక్గా అయిపోవడం ఈ జరిగాయి. సో మెయిన్ కూడా ఇది కూడా ఒక కాజ్ అంటున్నారు హార్ట్ అటాక్కి. సో దీన్ని ఎలా నివారించుకోవచ్చు అంటారు? అదేమ్మా, అది మనం ఫస్ట్ కోవిడ్ ఫస్ట్ ఉన్నప్పుడు మనం బ్లడ్ థిన్నింగ్ టాబ్లెట్స్ దాదాపుగా 6 వారాల వరకు మేము ఇచ్చాం. కొంతమందికి హై రిస్క్ వాళ్ళకి 3 to 6 మంత్స్ కూడా ఇచ్చాం, ఆ తర్వాత ఆపేసాం. తర్వాత మేము టెస్ట్ చేస్తే మాకు ఆ క్లాటింగ్ టెండెన్సీ అంటే రక్తము గచ్చిక్కబడి ఉండే టెండెన్సీ తగ్గిపోయిందని బ్లడ్ టెస్ట్లో వచ్చాక ఆపేసాం. సో వాళ్ళకేమి తర్వాత ఏమి ఇష్యూస్ ఏం లేవు.
సో ఆ టైంలో మాత్రం నిజంగా కోవిడ్ పేషెంట్స్ ని మనం సేవ్ చేసింది అనుకుంటే స్టెరాయిడ్స్ బ్లడ్ థిన్నర్ సర్ ఈ రెండు ఎన్నో లైఫ్స్ ని కాపాడాయి ఫస్ట్ వేవ్ లో మాకు తెలియదు ప్రోటోకాల్స్ తెలియదు అంటే ఎవరికి అవేర్నెస్ లేదు కొత్త జబ్బు మన డాక్టర్లు కూడా దాని దగ్గరికి పోలేదు సో ఎవరికి తెలియదు సెకండ్ వేవ్ వచ్చేటప్పటికే అంత ప్రోటోకాల్స్ మనకి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత స్టెరాయిడ్స్ బ్లడ్ థిన్నర్స్ ఇచ్చి చాలా మందిని సేవ్ చేయగలిగాం నిజంగా ఒక విధంగా చెప్పాలంటే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన కంట్రీలో ఎంత ఉందా మనం ఎంత చేయొచ్చా అని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఎట్ ద సేమ్ టైం లోటుపాట్లను ఎత్తి చూపింది అవును ఓ అంటే మనకి ఇంకా ఇంత రిక్వైర్మెంట్స్ అవసరం ఉన్నాయా అని అంటే ఇప్పుడు కొన్ని దగ్గర ఆక్సిజన్ దొరకలేదు అంటే మామూలుగా మనం ఎందుకు అన్న ఆక్సిజన్ పెట్టుకుంటాం బట్ అంటే ఓవర్లోడ్ కి ప్రిపేర్ అయి ఉండాలి అనేది మనకు చూపించింది బట్ ఎంతో మందికి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంట్రీలో ఎంత ఉందా అని మనకు కూడా తెలిసి వచ్చింది నిజమే సార్ సార్ సిద్ధయ్య గారి లైన్ లో ఉన్నారు తీసుకుందాం హలో సిద్ధయ్య గారు నమస్తే అండి హలో సిద్ధయ్య గారు నమస్తే సార్ సో మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి చెప్పండి సిద్ధయ్య గారు సార్ గుడ్ మార్నింగ్ నా వయసు 81 సార్ నాకు బీపీ ఉంది చర్మ పాటి వాడుతున్నాను మామూలుగా ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా ఆయాసంగా వస్తుంది సార్ మెట్లు ఎక్కినా ఇట్లా మామూలుగా కొంచెం అప్ అండ్ డౌన్ ఎక్కినా అట్లాంటప్పుడు కొంచెం కొంచెం ఆయాసంగా వస్తుంది సార్ షుగర్ ఉందా అండి మీకు షుగర్ కూడా ఈ మధ్య వచ్చింది సార్ డిసెంబర్ లో వచ్చింది సార్ ఆయాసం అనేది నడిస్తేనే వస్తుందా మెట్లెక్కితేనే వస్తుందా లేదా గమ్మనే కూర్చుంటే కూడా వస్తుందా ఏదైనా నడిచి అప్ అండ్ డౌన్ కొంచెం ఎక్కడ ఉన్నప్పుడే వస్తుంది సార్ మామూలుగా రా సార్ మామూలుగా లేదు బీపీ కంట్రోల్ లో ఉంటుందా ఎక్కువగా మాట్లాడినా కూడా ఆయాసం వస్తుంది సార్ అట్లయితే మీరు ఒకసారి గుండెది పరీక్ష చేయించుకోవాలి సార్ మీ వయసుకి షుగర్ ఉండి బీపీ ఉండి ఆయాసం రావడం అనేది గుండెకి వెళ్లే రక్త ప్రసరణలో గనక కొంచెం తగ్గితే ఇలా కంప్లైంట్స్ ఆయాసం వస్తుంది సార్ మామూలుగా ఫీజ్ ఎంత సార్ మామూలుగా అపోలో హాస్పిటల్ సార్ హలో అమ్మా అయ్యగారు ఫీజ్ ఎంత అది మీరు మీరు డైరెక్ట్ గా హాస్పిటల్ కి వస్తే ఆ వివరాలన్నీ చెప్తారండి ఓకేనా సో మీరు అపోలో హాస్పిటల్ కమ్మా అపోలో హాస్పిటల్ నెల్లూరు సార్ నేను వచ్చేసి డాక్టర్ సి భక్తవత్సల్ రెడ్డి గారు మీరు ఒకసారి చెకప్ చేయించుకోవాలంటే మీరు హాస్పిటల్ కి వెళ్ళండి ఓకేనా మంచిది మా మంచిది మా థాంక్యూ అండి ఓకే ఆయన సార్ ఒక మంచి పాయింట్ లేనెత్తారు సీ ఒకటి నడిస్తేనే ఆయాసం వస్తుంది మామూలుగా ఉన్నప్పుడు లేదు లేదు దీనికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి లంగ్స్ అంటే ఊపిరితిత్తుల్లో తేడా ఉన్న గుండెకి రక్తం తగ్గిన లేదా అసలు రక్తమే తక్కువ ఉంటే శరీరంలో రక్తహీనత ఉన్న ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో మనం లంగ్స్ ఇష్యూస్ ఇవన్నీ పక్కన పెడదాం ఓన్లీ గుండె గురించి మాట్లాడుకుంటే మామూలుగా రక్తనాళం దేవుడు మన శరీరాన్ని ఎంత బాగా అంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే మనం మామూలుగా మనకుండే శక్తికి ఆరంతల శక్తి మనకు ఉంటుంది రిజర్వ్గా ఉంటుంది అంటే ఇప్పుడు సపోజ్ మనం పరిగెత్తున్నాం అనుకోండి మనం భయపడి పరిగెత్తితే చాలా ఫాస్ట్ పరిగెత్తాం అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అంత శక్తి శరీరంలోనే రిజర్వ్ కెపాసిటీ ఉంటుంది అంటే మనకు 6 times ఎక్కువ ఉంటుంది యూ వోంట్ బిలీవ్ ఇట్ అలానే గుండెకి వెళ్ళే రక్తనాళం 100% బ్లడ్ సప్లై ఉందనుకుందాం అది 6 times మనకి దాంట్లో 20% ఉన్న మన మామూలు జీవితం సాధారణంగా గడిచిపోతూ ఉంటుంది సో వీళ్ళు ఇప్పుడు ఇలా నడిచినప్పుడు ఆయాసం ఉంటుంది మామూలుగా ఉన్నప్పుడు లేదు అని అంటే 50% కన్నా తగ్గుండాలి అంటే 20-50% రక్త ప్రసరణ జరుగుతున్నప్పుడు ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కువ ఉంటాయి ఓకే సార్ కాల్ ఉన్నారు తీసుకుందాం పద్మజ గారు నమస్తే అండి హలో హలో పద్మజ గారు నమస్తే అండి పద్మజ గారు హలో నా పేరు పద్మజ అండి నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాను డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి నమస్తే సార్ నమస్తే పద్మజ గారు చెప్పండి యాక్చువల్ గా నా ఏజ్ వచ్చేసి 31 years ట్విన్స్ సార్ నాకు ఇంతకు ముందు అంటే అసలు హార్ట్ పెయిన్ అనేది అసలు తెలియదు అన్నమాట కరోనా వచ్చి 2.5 years అయిపోయింది అయిపోయిన తర్వాత నుంచి నాకు హార్ట్ లో అప్పుడప్పుడు బాగా పెయిన్ వస్తూ ఉంటుంది సరే అని చెప్పి ఈసీజీ చెక్ చేయించాం కానీ 2 times నార్మల్ అనే వచ్చింది
అట్లా కాదమ్మా, ఇదిగో ఈ పని చేస్తే నాకు పెయిన్ వస్తుంది, అంటే నడిస్తే వస్తుంది, తింటే వస్తుంది, ఆలోచిస్తే వస్తుంది, పడుకుంటే వస్తుంది, అలా అని స్పెసిఫిక్ గా ఏమన్నా చెప్పగలరా? పద్మజ గారు మాట్లాడండి. అంటే స్పెసిఫిక్ అంటే ఏదైనా స్ట్రెస్ అంటే పిల్లల పని, ట్విన్స్ పనులు చేస్తున్నప్పుడు కానీ ఏదైనా, లేదంటే కొంచెం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అలాంటప్పుడు కొద్దిగా అంటే ఆ బోన్ మీ వయసుకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం అనేది చాలా అరుదు. ఇప్పుడు పీరియడ్స్ అవి రెగ్యులర్ గా ఉన్నాయమ్మా? పద్మజ గారు మీరు టీవీ చూడకుండా సార్తో మాట్లాడండి. ఇప్పుడు మీ మెన్స్ట్రుయల్ సైకిల్స్ అవి రెగ్యులర్ గా ఉన్నాయమ్మా? రెగ్యులర్ గా ఉన్నాయి సార్. సో అలాంటప్పుడు మీకు బేసిక్ గా మీ హీమోగ్లోబిన్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ట్విన్ ప్రెగ్నెన్సీ తర్వాత మామూలుగా కొంచెం రక్తం తగ్గితే గనక అట్లా నొప్పులు ఆయాసాలు ఉండే అవకాశాలు ఉంటాయి. మీకు గుండె జబ్బు ఉండే అవకాశం తక్కువ. అందులో ఈసీజీ నార్మల్ గా ఉండేటప్పుడు ఒకసారి, బట్ మేము పర్సనల్ గా ఒకసారి చూస్తే, ఎగ్జామిన్ చేస్తే నేను మీకు 100% చెప్పగలను. బట్ ఒకసారి మాత్రం మీరు హీమోగ్లోబిన్, థైరాయిడ్ పరీక్ష రెండు చెక్ చేసుకోండి. రైట్ పద్మజ గారు, సో డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే అపోలో హాస్పిటల్స్ నెల్లూరు. హలో, హలో నమస్తే అండి, మీ పేరు? హలో, హలో. సో డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్నప్పుడు మీరు దయచేసి టీవీ వాల్యూమ్స్ తగ్గించి మీ కాల్ కనెక్ట్ అవ్వగానే మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్, మనం ఇటీవల మనం చూస్తే చాలామంది ప్రముఖులు ఎక్సర్సైజ్ చేస్తూ జిమ్లో మరణించడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో నిజంగానే జిమ్ ఎక్కువ చేస్తే మరణించే అవకాశాలు ఉన్నాయంటారా? ఒకటి, ఎక్సర్సైజ్లు అనేది రెండు రకాలుగా ఉంటాయి. అంటే ఇంగ్లీష్లో ఐసోటానిక్, ఐసోమెట్రిక్ అంటారు. అంటే ఐసోటానిక్ అంటే మజిల్స్ ఎక్కువ మూవ్ అవ్వడం, అంటే లైక్ వాకింగ్, అంటే మజిల్ స్టిఫ్ అవ్వదు, మూవ్ అవుతూ ఉంటుంది. ఐసోమెట్రిక్ అంటే స్టిఫ్ అవ్వడం, అంటే పుషప్స్, వెయిట్ లిఫ్టింగ్లు ఇలాంటివి. జనరలీ గుండెకి ఐసోటానిక్ అంటే మనం మజిల్ మూమెంట్ ఎక్కువ ఉండేది ఎక్కువ బెనిఫిషియల్. సో మనం గుండెకు సంబంధించి కానీ జనరల్గా కూడాను ఐసోటానిక్ అంటే నడవడం, స్విమ్మింగ్ చేయడం, సైక్లింగ్ చేయడం, కొన్ని మిక్స్డ్గా ఉంటాయి, షటిల్ ఆడటం ఇలాంటివన్నీ, స్కిప్పింగ్స్, ఇవన్నీ కూడాను ఐసోటానిక్ కిందకు వస్తాయి. ఇవి చేయడం మంచిది. ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అనేది అంటే మనం మజిల్స్ పెరగడానికి, పుషప్స్, ఇవి ఒక ఒక స్టేజ్ వరకు ఓకే, టూ మచ్ చేయకూడదు, ఏది కూడాను ఎక్కువ చేయకూడదు. ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేస్తే ఏమవుతుందంటే బ్లడ్ వెజల్స్లు కొంచెం కన్స్ట్రిక్ట్ అవుతాయి, అంటే చిన్నదవుతుంది. చిన్నదైతే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది. సో ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్లు ఎక్కువ టూ మచ్ చేయడం అనేది ఈజ్ నాట్ గుడ్. ఓకే, నువ్వు మమ్మల్ని అందరు అడుగుతుంటారు సార్ రోజు నేను పరిగిస్తాను, పరిగెత్తకూడదు. హుస్సేన్ బోల్టే నెలకు ఒకసారి పరిగిస్తాడు. హీ వోంట్ రన్ ఎవ్రీడే, హీ ఓన్లీ జాగ్. జాగ్ అంటే 2-3 కిలోమీటర్స్ జాగింగ్, అంత పర్ అవర్ స్పీడ్లో నడుస్తారు. హీ డజంట్ రన్ డైలీ. నడిస్తే వాళ్ళు చెప్తారు కదా, ఒక్క ఒక్క ఈవెంట్లో నడవగానే 4 కేజీలు బరువు తగ్గిపోతారు వాళ్ళు. అంటే అంత స్ట్రెస్ ఉంటుంది బాడీ మీద వాళ్ళకి. సో ఇట్ ఈస్ నాట్ బి డన్ ఎవ్రీడే, ప్రతిరోజు ఊరికే నడిచేది కాదు, పరిగెత్తేది కాదు, నడవాలి. నడిచినప్పుడు మజిల్ మూమెంట్స్ బాగా ఉంటుంది, అప్పుడు ఆక్సిజనేషన్ బాగుంటుంది, షుగర్ అబ్జార్ప్షన్ బాగుంటుంది, ప్రోటీన్ కరెక్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ చాలా అడ్వాంటేజ్లు ఉంటాయి. బ్లడ్ వెజల్స్ రిలాక్స్ అవుతాయి, కొల్లాటరల్స్ అంటారు, అంటే పక్క రక్తనాళాల నుంచి ఫామ్ అయ్యి ఇవన్నీ ఫామ్ అవుతాయి. సో మేము జనరల్గా ఏం చెప్తామంటే మామూలుగా నడవండి, చిన్నవాళ్ళు అయితే సైకిల్ తొక్కండి, ఈత వస్తే స్విమ్మింగ్ చేయండి. దీస్ ఆర్ ద గుడ్ వన్స్ టు డూ. దాన్ పుషప్స్ అంటే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు యాక్సెప్టెడ్, ఓకే యు వాంట్ టు డూ యూ కెన్ డూ, బట్ నాట్ ఏది కూడా అతిమించకూడదు, ఎక్కువ చేయకూడదు. ఓకే సార్. సార్ ప్రతాప్ గారు లైన్లో ఉన్నారు సార్, తీసుకుందాం. ప్రతాప్ గారు నమస్తే అండి, శ్రీకాళహస్తి నుంచి. ప్రతాప్ గారు నమస్తే.
నమస్తే మేడం. సో మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే ప్రతాప్ గారు చెప్పండి. సార్ నాకు ఒక 4 ఇయర్స్ క్రితం నైట్ 2:30 హెవీగా పెయిన్ వచ్చింది సార్. అప్పుడు వెంటనే సిమ్స్ పోతే స్టెంట్ వేయాలని స్టెంట్ వేసేస్తా. స్టెంట్ వేశారు తర్వాత ఏమంది ఒక 2 డేస్ ఆడ 5 డేస్ పెట్టుకున్నా సార్ హాస్పిటల్ లోనే సిమ్స్ లోనే. తర్వాత ఏం చేశారంటే మళ్ళా 4th డే మళ్ళా మీకు ఇంకోటి కూడా చేయాలి అని చెప్పారు. అదేం చేసేటప్పుడు అప్పుడే చేసేసి ఉండొచ్చు కదా అంటే లేదండి ఆరోగ్యశ్రీకి మేము అది ట్రై చేయాలి అందువల్ల మీకు వెంటనే అప్పుడు అర్జెంట్ కాబట్టి ఒకటి చేసాము ఇంకోటి చేయాలి అన్నారు సార్. అది లైట్ గానే ఉంది అయినా చేసుకోవాలి అన్నారు. సరేలేని అప్పుడు మా వాళ్ళకి మ్యారేజ్ ఉంటే సరే మేము ఈసారి వస్తాం సార్ అని వచ్చేసాం సార్. మళ్ళీ ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళా పెయిన్ వచ్చింది సార్. సరే యాంజియోగ్రామ్ తీసుకుంటామని రేణిగుంట అమరా హాస్పిటల్ కి పోయాం సార్. ఆడ సార్ యాంజియోగ్రామ్ తీస్తా ఇంకో బిట్ కూడా బ్లాక్ ఫుల్ బ్లాక్ అయ్యింది. అది వెంటనే చెయ్యాలమ్మా ఇది అన్నారు సార్. అంటే సిమ్స్ లో లైట్ గా బ్లాక్ అయింది అనేదేమో క్లియర్ అయిపోయింది ఈ టాబ్లెట్స్ నువ్వు వాడినట్టుగా ఉంది దాని వల్ల ఇబ్బంది ఏమి లేదు కానీ అది కాకుండా ఇంకోటి బ్లాక్ అయింది ఇప్పుడు దాన్ని తీయాల్సి వస్తుంది అన్నారు సార్. సరే అని చెప్పి నేను చేపించేసాను సార్. 2 ఇయర్స్ అయి వస్తుంది సార్. మళ్ళీ ఇప్పుడు లైట్ గా పెయిన్ వస్తుంది సార్. అలా కాదండి సి ఒకటి జనరల్ రూల్ ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బీపీలు గనక బాగుంటే దేని వల్ల అయితే హార్ట్ అటాక్ వచ్చిందో అది వరకు మాత్రమే చేస్తాం. అన్ని ఒకేసారి కలిపెట్టాం. కలిపెడితే మీకు ప్రెషర్ ఎక్కువ పడుతుంది మీ హార్ట్ మీద. ఒకవేళ బీపీ హెచ్చు తగ్గులుంటే మాత్రం అన్ని చేసేస్తాం. అంటే గుండె మొత్తం రికవర్ కావాలనే ఉద్దేశంతో. రెండోది స్టెంట్ అవసరమా లేదా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. జనరల్లీ నేను ఇందాక కూడా చెప్పాను రక్తనాళము గనక 85% కన్నా ఎక్కువ బ్లాక్ ఉంటేనే స్టెంట్ పెడతాము. అంతకన్నా తక్కువ ఉంటే మందులతో వదిలేస్తాం. ఎందుకంటే దేవుడు ఇచ్చింది ఊరికనే కలిపెట్టకూడదు. బట్ 85% కన్నా బ్లాక్ ఎక్కువ ఉంటే ఏమవుద్దంటే మీరు గమ్మున కూర్చున్నా కూడా మీకు నొప్పి వస్తుంది. కాబట్టి మేము మీకు వీలైనంత వరకు ఆ 85% కన్నా ఎక్కువ ఉంటే స్టెంట్ పెడతాం. 50 నుంచి 85% మధ్యలో కనుకుంటే కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు లేదా క్రిటికల్ పార్ట్లో ఉన్నప్పుడు అది ఆ 50% కూడా ఇబ్బంది పెడుతుంది. అలాంటి వాళ్ళకు పెడతాం కానీ జనరల్గా 85% కన్నా తక్కువ ఉంటే మేము స్టంట్ పెట్టాం. ఒకవేళ మీకు 50-60% ఉండి వాళ్ళు వదిలేసి ఉంటే మీరు మందులు వేసుకోవాలి. మందులు అనేది ఉన్న జబ్బుని పెరగనీయకుండా చేయగలదేమో కానీ ఉన్నది కరగడం చాలా అరుదు. అంటే 100లో 5% మందికి మాత్రమే కరుగుతుంది. మేము మందులు ఇచ్చేది కూడా నాన్న బ్లాక్ ఉంది ఇంకో 60% ఉంది పెరగనీయకుండా మందులు పెడుతున్నాము దయచేసి మందులు వేసుకుంటుండండి బాగుందని ఆపద్దు అని చెప్తాం. ఒకవేళ మీకు మందులు సరిపోక లేదా మీ శరీరంలో క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువ ఉండి అది కూడా గనక పెరిగితే అంటే 60 ఉన్నది 85 అయింది అనుకోండి అప్పుడు మీలాగా ఇప్పుడు 2 ఏళ్లలో ఇంకోటి కొత్తగా వచ్చి పెరిగింది అనుకోండి వేరే దారి లేదు. మీకు ఇలా పెరిగే టెండెన్సీ ఉన్నవాళ్ళు కొన్ని రకాల మందులు జీవితాంతం వేసుకోవాలి. లేదంటే ఒకసారి వచ్చి చూపించండి మీకు మందులు ఏం వాడాలి మళ్ళీ బ్లాక్ పెరగకుండా ఏం చేయాలి అనేది మేము చెప్పగలం. ప్రతాప్ గారు చెప్పండి. మెటాక్సిల్ 51 ఇంకోటి రోజో గోల్డ్ ఒకటి 2.5 రోజో గోల్డ్ 20 అయితే సరిపోతుంది మీకు. మళ్ళీ పెయిన్ వస్తుంది. అదే చెప్పేది 100లో 95% మందికి మందులతోటి పెరగకుండా ఉంటుంది. బట్ ఒక 5% మందికి మందులు సరిపోకపోవచ్చు పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి థ్రెడ్మిల్ చేయగలిగితే థ్రెడ్మిల్ చేయండి. మేము మీరు వస్తే మేము చూసి మీకు చెప్తాం. అసలు ప్రతాప్ గారు మీరు ఈ పాత ఫైల్స్ అవన్నీ తీసుకొని వచ్చి ఒకసారి డైరెక్ట్ గా కన్సల్ట్ అయితే మీరు
సార్ ని కన్సల్ట్ అయితే ఏంటంటే మళ్ళీ మీకు టెస్ట్ ఏమైనా ఉంటే మీకు సార్ సజెస్ట్ చేసి మీకు దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తారు ఓకేనా సో మీ సార్ ని కలవాలి అనుకుంటే అపోలో హాస్పిటల్స్ నెల్లూరు రైట్ రైట్ సార్ నెక్స్ట్ కాల్ ఉన్నారు సుజిత్ గారు హలో నమస్తే అండి సుజిత్ గారు సుజిత్ గారు నమస్తే అండి అలా అండి నమస్తే ఓకే నేను నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నానండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి హలో సార్ వర్క్ వల్ల స్ట్రెస్ ఎక్కువ అయిపోయి సరిగ్గా నిద్ర లేదు న్యూరోలజీ వాళ్ళని కలిస్తే స్లీపింగ్ డిజార్డర్స్ ఉండొచ్చు ఓఎస్ ఉండొచ్చు అని అంటున్నారు ప్రాబ్లమ్ గా ఉంటుంది సార్ మీ వెయిట్ ఎంత అన్నారు ఇప్పుడు 96 సార్ 96 అవునండి థైరాయిడ్ ఇబ్బంది లేదు లేదండి 96 అనేది ఎక్కువే సార్ మీ హైట్ ఎంత 58 అండి 58 కి మీరు ఆల్మోస్ట్ 76 77 ఉండాలి ఆల్మోస్ట్ 15 20 కేజీస్ ఎక్కువ ఉన్నారు అవును సార్ ఈ స్లీపింగ్ డిజార్డర్ కి ఓఎస్ఏ అని చెప్తున్నారు డాక్టర్ అండి స్లీపింగ్ డిజార్డర్స్ ఉంటే అంటే ఏమవుద్దంటే లోపల కార్బన్ డయాక్సైడ్ బయటకు వెళ్ళదు బయటకు వెళ్లకుండా లోపల ప్రెషర్ పెరుగుతుంది ఆ ప్రెషర్ ఇండైరెక్ట్ గా గుండె మీద ఎఫెక్ట్ పడి మీకు పగటి పూట నిద్ర వస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా కంటిన్యూగా నిద్రపోలేరు ఒక గంట నిద్రపోతారు మెలకు వస్తుంది మళ్ళీ నిద్రపోతారు డే టైం స్లీపీనెస్ ఉంటుంది సో మీరు కొంచెం ఫాస్ట్గా వెయిట్ తగ్గాలి ఆ స్లీపింగ్ వాళ్ళు బైపాప్ అడ్వైస్ చేశారా అండి చేసుకోండి సార్ మీరు అది ఫస్ట్ వెయిట్ తగ్గడానికి కాన్సన్ట్రేట్ చేయండి అంటే లాంగ్ స్టాండింగ్ స్లీప్ డిజార్డర్స్ మే అఫెక్ట్ ద హార్ట్ అందుకు రైట్ సుజిత్ గారు ఫర్దర్ గా ఏదన్నా మీరు డాక్టర్ గారిని కలవాలి అనుకుంటే అపోలో హాస్పిటల్స్ నెల్లూరు అండి రైట్ థాంక్యూ సార్ వన్ మోర్ కాల్ ఉన్నారు సార్ తీసుకుందాం కోర్ నుంచి రామ్మోహన్ గారు నమస్తే అండి రామ్మోహన్ గారు నమస్తే రామ్మోహన్ గారు మీరు దయచేసి సార్ తో మాట్లాడేటప్పుడు టీవీ వాల్యూమ్ అనేది తగ్గించి కాల్ చేయండి డిస్టర్బెన్స్ వస్తే మీరు అడగాల్సింది కూడా అడగలేరు ఇబ్బందిగా ఉంటుంది ఓకే సార్ ఊరికే ఒక మాట చెప్తాను ఇందాక సార్ మాట్లాడుతూ స్ట్రెస్ఫుల్గా ఉంటుంది అంటారు దిస్ ఇస్ క్వైట్ కామన్ వర్డ్ అయిపోయింది మాకు ఏమి అంటే టెన్షన్గా ఉంది స్ట్రెస్గా ఉంది నేను అందరిని ఒక ప్రశ్న అడుగుతుంటాను మామూలుగా వచ్చిన స్ట్రెస్ అంటే ఏంటి అంటే దేర్ ఇస్ నో ఆన్సర్ వీఆర్ ఫీలింగ్ అన్ఈజినెస్ బట్ నోబడి ఈజ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ జనరల్గా మనకు స్ట్రెస్ అంటే ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ రియాలిటీ అండ్ ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు మన ఊరికే మన జీతం 10,000 అనుకుందాం మన ఎక్స్పెక్టేషన్ 100,000 అనుకుందాం సో దిట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఈస్ సో హౌ టు గెట్ ఇట్ డౌన్ మనం మన రియాలిటీని పెంచుకోవాలి లేదా ఎక్స్పెక్టేషన్ తగ్గించుకోవాలి రెండిట్లో ఏదో ఒకటి చేయకపోతే దిస్ ప్రాబ్లమ్స్ విల్ బి దేర్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇప్పుడు నేను రోజుకి 15 మందిని చూశాను అనుకోండి ఏంది ఇంతమందినే చూసానా నేను 50 మందిని చూడలేదే అనుకుంటే దిస్ ఈజ్ మై రియాలిటీ అండ్ దట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్ సో రెండింటిని మ్యాచ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరూ మనం ఉన్న సర్కమ్స్టెన్సెస్కి మనకున్న లైఫ్ స్టైల్కి మనకున్న దానికి మనకు ఏంటి ఎంతవరకు మనం స్ట్రెచ్ అవ్వగలం అంతే తప్ప యు షుడ్ నాట్ గో బియాండ్ ఇట్ ఒకవేళ ప్రతి మనిషికి ఉంటుంది ఆశ అనకూడదు బట్ ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్ టు గ్రో అది దాన్ని ఎవరు తప్పు పట్టకూడదు బట్ అట్ ద సేమ్ టైం నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద హెల్త్ మనకి కిరణ్ బేరీ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తూ నాకు భలే నచ్చిన స్టేట్మెంట్ చెప్తాను వన్ ఈజ్ హెల్త్ జీరో నెక్స్ట్ ఎన్ని జీరోలు పెట్టుకుంటూ పోండి నెక్స్ట్ జీరో మీ పేరు మీ పరువు డబ్బులు లేకపోతే ఇంకోటి 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 పెరిగే కొద్ది మీ వాల్యూ పెరుగుతుంది వన్ లేదనుకోండి వాటికి అసలు వాల్యూ లేదు సో వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హెల్త్ సో మీరు హెల్తీగా ఉంటేనే ఇవన్నీ మీకు ఉంటాయి వాల్యూ కూడా వాల్యూ ఉంటుంది మీకు మంచి కారు ఉంది మీ ఆరోగ్యం బాగాలేకపోతే ఆ కారులో కూర్చోగలగాలి కదా మీరు అంతే కదా సార్ అవును సో ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి
యువర్ హెల్త్ హెల్త్ ఓకే సార్ సో కాల్ ఉన్నారు సార్ చంద్రశేఖర్ గారు తీసుకుందాం చంద్రశేఖర్ గారు నమస్తే అండి హలో హలో చంద్రశేఖర్ గారు నమస్తే నమస్తే అండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి సార్ నమస్తే సార్ నమస్తే చంద్రశేఖర్ గారు చెప్పండి సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు నా వయసు 65 సంవత్సరాలు సార్ సార్ నమస్తే సార్ నా వయసు 65 సంవత్సరాలు సార్ చెప్పండి ఏం పడుతుంది నాకు బీపీ షుగర్ ఉంది సార్ కోవిడ్ టైం కోవిడ్ వచ్చింది సార్ అప్పుడు వ్యాక్సిన్ చేసుకున్నాను బూస్టర్ డోస్ కూడా వేసుకున్నాను సార్ ఇంతకు ముందు ఒకసారి ఈసీజీ సర్జరీ టెస్ట్ చేయించాను సార్ అప్పుడే ప్రాబ్లం ఏం లేకుండా ఉంది ఈ మధ్య నుంచి ఒక 1 మంత్ నుంచి హార్ట్ లో కొద్దిగా నొప్పి వస్తున్నట్టు ఉంది సార్ డైలీ వాకింగ్ చేస్తాను సార్ కనీసం 1 అవర్ చేస్తాను అప్పుడే అనిపించదు బాగుంటది మామూలుగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కొంచెం పెయిన్ గా ఉన్నట్టు అనిపిస్తుంది సార్ ఇంతకు ముందు థ్రెడ్మిల్ పరీక్ష చేసి ఎన్ని రోజులైంది 1 ఇయర్ అయింది సార్ 1 ఇయర్ అయింది సో మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలండి అంటే షుగర్ బీపీ ఉండి మీ వయసు 65 సంవత్సరాలు అన్నప్పుడు కంపల్సరిగా ఒకసారి థ్రెడ్మిల్ చేసుకోవాలి అంటే మా దగ్గరికి చాలా మంది ఇదే సార్ నేను బాగా వాకింగ్ చేస్తున్నాను రోజుకి గంట సేపు నడుస్తున్నాను నాకు ఎందుకు ఉంటుంది అంటారు జనరల్గా ఏంటంటే మనకు ఏదైనా ఆయాసము లేదా ఏదైనా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనము నడిచే స్పీడ్ తగ్గించేసి నడుస్తాం సో మన అంటే ఇప్పుడు మనం నడిచినప్పుడు మన హార్ట్ రేట్ కొంచెం పెరిగి దాని ఎఫెక్ట్ గుండె మీద పడి మనకి ఈ నొప్పులు ఆయాసాలు వస్తాయి ఎప్పుడైతే మనం స్పీడ్ తగ్గించేసి నిదానంగా నడుస్తామో దాని ఎఫెక్ట్ ఏం తెలియదు సో అందుకనే మేము థ్రెడ్మిల్ అనేది ఇట్స్ ఎ ఫిక్స్డ్గా ఉంటుంది 3 నిమిషాలు ఒక స్పీడ్లో ఉంటుంది నెక్స్ట్ 3 నిమిషాలు ఇంకో స్పీడ్లో ఉంటుంది అలా సో అలా నడిచినప్పుడు మీరు తగ్గించాలనుకున్న స్పీడ్ తగ్గిలేరు కాబట్టి చాలామందిలో అలా తేడాలు తెలుస్తాయి సో ధైర్యంగా ఒకసారి మళ్ళీ థ్రెడ్మిల్ చెక్ చేయించుకోండి థ్రెడ్మిల్లో ఏం లేదు అని వచ్చింది అనుకోండి ఇంక మనం దాని గురించి పెద్ద ఆలోచించక్కర్లేదు ఏ షుగర్ వల్ల ఏదో నరం ఒత్తుకోనో లేకపోతే ఇంకోటో ఇంకోటో దానివల్ల ప్రాబ్లం అనుకొని సో ఎప్పుడు కూడాను గుండె మీద వచ్చే ఛాతీలో నొప్పుల్ని మేము ఒకటే గుండె నొప్ప కాదా అంతే గుండె నొప్పి అనుకోండి మేము వీ విల్ రష్ ఇది ఎమర్జెన్సీ లేకపోతే చాలా తొందరగా ట్రీట్ చేయాలి మీ కౌన్సిలింగ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది గుండె నొప్పి కాదు అనుకుందాం ఇది ఏముంది గ్యాస్ట్రిక్ ఈరోజు కాకపోతే రేపు తగ్గుద్ది ఏం టెన్షన్ పడద్దు బాగా నిద్రపోండి ఒక 2 రోజులు సెలవు పెట్టి ఇంట్లో పడుకోండి ఏదో ఒకటి విల్ ట్రై టు కౌన్సిల్ దెమ్ సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫస్ట్ గుండె జబ్బు లేదు అనిపించుకోవడం ముఖ్యం అప్పుడు మనకి ప్రశాంతంగా ఉంటుంది మైండ్ ఓకే ఇది కాదు అని ఒక స్ట్రాంగ్ ధైర్యం వస్తుంది అన్నమాట ఒక్కసారి థ్రెడ్మిల్ చేయించుకోండి సార్ చంద్రశేఖర్ గారు ఒక్కసారి మళ్ళీ థ్రెడ్మిల్ చేయించుకోండి సార్ నిన్న కూడా నేను బాగా మంచి ఎక్కువ స్పీడ్తో వాకింగ్ చేస్తాను సార్ రోజు డైలీ ఎక్కువ స్పీడ్ ఎక్కువ చేస్తాను కానీ నాకేం అనిపించదు ఇంట్లో ఉండేటప్పుడు కొంచెం పెయిన్ గా ఉన్నట్టు అనిపిస్తుంది నిన్న కూడా కానీ చాలా స్పీడ్ చేశాను వాకింగ్ అని ఏమనిపించదు మీరు చెప్పేదాన్ని బట్టి మీకు గుండె జబ్బు ఉండే అవకాశాలు దాదాపుగా లేవు అయినా కూడా ఒకసారి మేము పర్సనల్గా మిమ్మల్ని చూసి మీ చేయి పట్టుకొని పల్స్ అది చూస్తే మాకు ధైర్యంగా మేము 100% చెప్పగలం బట్ మీరు చెప్పే స్టోరీని బట్టి అంటే మీరు చెప్పే హిస్టరీని బట్టి 99.9% మీకు హార్ట్ ప్రాబ్లం ఉందని నేనైతే అనుకోను ఓకే సో చంద్రశేఖర్ గారు మీరు ఫర్దర్గా డాక్టర్ గారిని కలవాలి అనుకుంటే అపోలో హాస్పిటల్స్ నెల్లూరు అండి రైట్ థ్యాంక్ యూ అండి ఎస్ సార్ సార్ చాలా మందికి హార్ట్ అటాక్ కి హార్ట్ స్ట్రోక్ కి తేడా ఉంటుందా అన్న డౌట్ ఉంటుంది అంటే బేసిక్గా స్ట్రోక్ అంటే ఏదైనా రక్తనాళం మూసుకుపోవడం స్ట్రోక్ అంటాం హార్ట్కి వెళ్ళే రక్తనాళం మూసుకుపోతే హార్ట్ స్ట్రోక్ అంటాం బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళం మూసుకుపోతే బ్రెయిన్ స్ట్రోక్ అంటాం సో కామన్గా స్ట్రోక్ అనేది ఇప్పుడు ఎక్కువ కాలం ఇప్పుడు మాకు ఫోన్లో స్ట్రోక్ వచ్చింది అంటే ఇట్ ఈస్ బ్రెయిన్ స్ట్రోక్ అని అర్థం హార్ట్దంతా హార్ట్ అటాక్ వచ్చిందని అంటారు సో రక్తనాళం మూసుకుపోయేదాన్ని స్ట్రోక్ అంటాం అది ఎక్కడ ఆర్గన్ ఏ ఆర్గన్ అనేది మీకు బేసిక్గా ఇమ్మీడియట్గా తెలిసేది మనకి హార్ట్ది బ్రెయిన్ బికాజ్ శరీరంలో దీస్ టూ ఆర్ వెరీ సెన్సిటివ్ ఆర్గన్స్ సో ఈ రెండింటి మీద ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా బయటపడతాయి కాబట్టి అండ్ అంటే ఏమంటారు థెరపటిక్ విండో అంటారు అంటే మనం
ఇన్సిడెంట్ జరిగిన దానికి ట్రీట్మెంట్ కి మధ్య గ్యాప్ చాలా తక్కువ ఉండాలి. అంటే హార్ట్ అటాక్స్ ఇమ్మీడియట్ గా ట్రీట్ చేయాలి, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇమ్మీడియట్ గా ట్రీట్ చేయాలి. మిగిలిన అంటే మీరు ఒక గంట లేట్ అయినా అటు ఇటుగా మనం ఎట్టో ఒకటి బయటపడేయచ్చు. ఈ రెండింటికి మాత్రం వి హావ్ టు ట్రీట్ ఎర్లీ. ఓకే సార్, అలాగే ఇప్పుడు గ్యాస్ పెయిన్ కూడా చూసినట్లయితే మనకి కొంచెం గుండెల్లోనే నొప్పి వస్తుంది అని అంటుంటారు. సో గ్యాస్ పెయిన్ ని ఈ హార్ట్ పెయిన్ ని ఎలా డిఫరెన్షియేషన్ చేసుకోవాలంటే చాలా డిఫికల్ట్ థింగ్. అంటే ఇప్పుడు ఒకప్పుడు మనం టెక్స్ట్ బుక్స్ లో డిస్క్రైబ్ చేసినట్టు గుండె నొప్పి అంటే మనం సినిమాల్లో చూస్తాం, గట్టిగా పట్టుకొని చెమట పట్టేసి పడిపోవడం అనేది, లేదా లెఫ్ట్ హ్యాండ్ కు పాకడం అనేది. ఇవన్నీ కూడాను మేము ఇప్పుడున్న ప్రాక్టీస్ లో 100లో 20% మందికి కూడా చూడట్లా. డిఫరెంట్ డిఫరెంట్ ప్రెజెంటేషన్స్ గొంతు నొప్పి ఇక్కడ ఎక్కువ, ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే ఇక్కడ పట్టేసిందంట సార్, 2 అడుగులు వేస్తే గొంతు పట్టేస్తుంది. దట్ ఈస్ ద క్లాసికల్ సింప్టమ్. లెఫ్ట్ హ్యాండ్ కు వస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే పేషెంట్ కి తెలుస్తుంది ఇంతకు ముందు మనకు వచ్చింది ఇది, కానీ ఇదేదో తేడా ఉంది, మనం ఇదేదో తేడా ఉంది ఎక్కువగా అనిపిస్తుంది అనిపిస్తుంది. ప్లస్ చెమట పట్టడం, వాంతి వచ్చినట్టు ఉండడం, ఆయాసంగా ఉండడం, కళ్ళు తిరిగినట్టు ఉండడం, ఇవన్నీ అసోసియేటెడ్ సింప్టమ్స్. అంటే ఇవన్నీ ఉండి అది ఉంటే ఇమ్మీడియట్గా ఎప్పుడు కూడా ఎర్ర ఆన్ ద హార్ట్ సైడ్ ఉండొచ్చు అనుకోవాలి. ఒక ఈసీజీ తీసుకుంటే తెలిసిపోతుంది అంతే ఉండొచ్చు. అంటే మనకు మనకు తెలిసినా బెటర్ ఒక ఈసీజీ తీసుకున్నాం అనుకోండి, అమ్మాయా లేదులే అని మనకు ఆ టెన్షన్ పోతే సగం తగ్గిపోతుంది. బట్ డిఫికల్ట్ టు డిఫరెన్షియేట్ అంటే అన్లెస్ మేము పేషెంట్తో మాట్లాడితే మాకు తెలిసిపోతుంది. రెండవది గ్యాస్ ట్రబుల్స్ వల్ల తిండికి రిలేషన్ ఉంటుంది, ఏదో తినకపోతేనో తిన్న తర్వాతనో ఏదో ఒక రిలేషన్ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే శరీరం శ్రమకు గురి చేస్తే అంటే నడిచినప్పుడు మెట్లెక్కినప్పుడు గ్యాస్ ట్రబుల్ అయితే పెద్ద ఇంపాక్ట్ ఉండదు. హార్ట్ అయితే ఇమీడియట్గా మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఓకే సార్, వన్ మోర్ కాల్ ఉన్నారు తీసుకుందాం. లోకేష్ గారు నమస్తే అండి. హలో లోకేష్ గారు నమస్తే. నమస్కారం మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? మేడం ఏం లేదు, మా ఫాదర్ మా ఫాదర్ కి హార్ట్ ఇంటేస్తున్నారు. ఓకే ఫస్ట్ ఇయర్. హలో చెప్పండి చెప్పండి, మాట్లాడండి డాక్టర్ గారితో మాట్లాడండి చెప్పండి. నమస్తే సార్. చెప్పండి లోకేష్ గారు. సార్ లాస్ట్ మంత్ మా ఒక తమ్మా నుంచి టెంట్ వేస్తున్నారు 1 ఇయర్ బ్యాక్. ఇప్పుడు మళ్ళీ టెంట్ వేయాలంటారు, ఏ వచ్చా వేయకూడదు? అలా ఏం లేదండి, స్టెంట్ ఒకసారి వేస్తే రెండోసారి వేయకూడదు అనేది ఏం లేదు. ఏమంటారు, రక్తనాళంలో బ్లాక్ ఎంత పర్సెంట్ ఉంది అనే దాన్ని బట్టి అవసరమైతే వేసుకోవడమే. అదే సార్, అంటే ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఎంత పొడుగుంది, ఏంది అనే దాన్ని బట్టి మనం దాన్ని అవసరం అనుకుంటే వేసుకోవచ్చు. స్టెంట్స్ యూజువల్గా 2, కొన్నిసార్లు 3 పెడుతుంటాము. అంతకన్నా ఎక్కువ బ్లాక్ పెట్టాల్సిన అవసరం వస్తే మేము యూజువల్గా వి ప్రిఫర్ బైపాస్ సర్జరీ. వద్దులేమ్మా, ఎందుకు మెటల్ అంత శరీరంలో మెటల్ ఎందుకు అని చెప్తాము. ఏది వాళ్ళు సర్జరీకి సూట్ కాదు, ఆపరేషన్ తట్టుకోలేరు అని అనుకుంటే స్టెంట్ల ద్వారానే చేస్తాము. బట్ జనరల్లీ 2 ఆర్ అట్ ద మ్యాక్స్ 3. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. సో డాక్టర్ గారిని కలవాలి అనుకుంటే అపోలో హాస్పిటల్స్ నెల్లూరు. థ్యాంక్ యూ. సార్ వన్ మోర్ కాల్ తీసుకుందాం. అల్లూరు నుంచి వెంకటేశ్వర్లు గారు నమస్తే. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. ఓకే, మీరు టీవీ సౌండ్ పూర్తిగా తగ్గించేసి డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో చెప్పండి. మా మదరు మా మాయూ మా పెద్దమ్మ పెద్ద అందరూ గుండు జబ్బులతో చనిపోయారు మేడం. మాకేమన్నా అది వాళ్ళకి ఏ వయసులో వచ్చింది సార్? వాళ్ళకి ఏ వయసులో వచ్చింది? వాళ్ళకి 50 సంవత్సరాలు పైన వచ్చింది సార్. మీ వయసు ఎంత ఇప్పుడు? 44 సంవత్సరాలు సార్. అంటే ఫ్యామిలీలో ఉండేటప్పుడు గుండె జబ్బులు రావడం అనేది జరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు కూడా ఒకసారి గుండెది పరీక్ష చేసి చూసుకోవడం మంచిది. అదేనండి, అంటే అమ్మ తరఫు కానీ నాన్న తరఫు కానీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం. ఫస్ట్ అమ్మ నాన్న తమ్ముళ్ళు అన్నలు ఉంటే హై కేటగిరీ, సెకండ్ డిగ్రీ రిలేటివ్స్లో అంటే మామలు సెకండ్ కేటగిరీస్లో ఉండే వాళ్ళలో ఉన్నా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందరికీ వస్తాయని కాదు, బట్ ఫ్యామిలీలో ఉండేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవడం, అందులో 40 ఏళ్ళు దాటిన తర్వాత ఇంతమందికి ఉండేటప్పుడు బెటర్ టు డూ, చెక్ చేసి చూసుకోవడం మంచిది.
ఈసీజీ పరీక్ష, ఎకో పరీక్ష, థ్రెడ్మిల్ పరీక్ష, ఈ మూడు పరీక్షలు చేయించుకోండి, సరిపోతుంది. సార్ ఒకటి, గుండె జబ్బులు అనేది వచ్చే 4 సెకండ్ల ముందు కూడా మీకేమీ తెలియదు. సో ఒక చిన్న పరీక్షలే అవి, చెక్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కదా. కొలెస్ట్రాల్ అవి కూడా ఒకసారి అంటే ఫ్యామిలీలో ఎందుకు ఉన్నింది, ఇది ఏ ప్రాబ్లం వల్ల ఉన్నింది, కొలెస్ట్రాల్ వల్ల ఉన్నిందా, హోమోసిస్టిన్ అనే ఒక ప్రోటీన్ వల్ల ఉన్నిందా, పలానా కొన్ని రీజన్స్ ఉంటాయి, అది ఏమైనా ఉందా అని ఒకసారి చెక్ చేసుకుంటే తప్పులేదు కదా. ఒక్కసారి థ్రెడ్మిల్ టెస్ట్ చేయండి సార్, అంతటితో తెలిసిపోతుంది. వెంకటేశ్వర్ గారు, సో మీరు ఫర్దర్ గా డాక్టర్ గారిని కలవాలన్నా కూడా అపోలో హాస్పిటల్స్ నెల్లూరు అండి. అలాగే ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా ఎక్కువ శాతం హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంది అంటుంటారు. సో అసలు నాన్ వెజ్ లో కూడా ఎలాంటిది తింటే మంచిది అంటారు, ఎలాంటిది తినకూడదు? జనరల్ గా ఏంటంటే ఎక్కువ మటన్, ఎక్కువ రొయ్యలు, ఆయిల్ ఎక్కువగా తినేది కొంచెం కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అయ్యి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. జనరల్ గా స్కిన్లెస్ గా చికెన్, ఫిష్ కూడా స్కిన్లెస్ గా తీసుకుని తినడం వల్ల పెద్ద ఇబ్బందులే ఉండవు. మనం ఇందాక అనుకున్నట్టు ఏదైనా ఎక్కువ చేయకూడదు. మితంగా మనం ఇప్పుడు వారంలో ఒకసారి తింటాము, రెండుసార్లు తింటాము, ఏముంటుంది, ఏముండదు. రోజు అంటే ఏది ఎక్కువ చేయకూడదు. అట్లా మితిమీరితే ఏదైనా ప్రాబ్లమే. జనరల్ గా ఇంకొకటి ఏంటంటే ఆయిల్స్ ఎక్కువ ఉండేది. జనరల్గా కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్ మాత్రం గుండెకి మంచిది కాదు, మిగిలిన ఏవైనా పర్వాలేదు. యాక్చువల్గా ఒక్కో ఆయిల్లో కొన్ని మంచి ఉంటుంది, కొన్ని చెడు ఉంటుంది. సో ఐడియల్ సిచ్యువేషన్ ఏంటంటే ఒక్కో నెల ఒక్కోటి, ఒక నెల గ్రౌండ్నట్ ఆయిల్, ఒక నెల రైస్ బ్రౌన్ ఆయిల్, ఒక నెల సన్ఫ్లవర్ ఆయిల్, ఇట్లా ఏదో ఒక్కో నెల ఒక్కోటి వాడుకోవడం అనేది ఈజ్ ద ఐడియల్ థింగ్. కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్ మాత్రం అవాయిడ్ చేయాలి. ఓకే సార్, ఫర్ మోర్ కాల్ ఉన్నారు తీసుకుందాం. హలో, చంద్రపాల్ గారు నమస్తే అండి. హలో నమస్తే మేడం. నాయుడుపేట నుంచి చంద్రపాల్ గారు. సో మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడండి చంద్రపాల్ గారు. నమస్తే. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. నాకు 2 ఇయర్స్ అయింది సార్. నాకు 20 వేశారు. నాకు అప్పుడే నాకు ఇప్పుడే పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అన్నారు సార్, పాత్రలు ఒక 2 డేస్ 3 డేస్ తిన్నాను సార్. మీరు చేసే తప్పు సార్. ఒకటి గుర్తు పెట్టుకోండి సార్, అందరు ప్రజలకు నేను మీ ప్రశ్న ద్వారా నేను చెప్పాలనుకున్నది, స్టెంట్ అనేది ఒక మెటల్ స్ట్రక్చర్, దేవుడిచ్చింది కాదు. మనం మీకు శరీరంలో ఆ బ్లాక్ను క్లియర్ చేయడానికి పెట్టాం. దాని మీద చర్మం లాగా ఒక 3 నెలలకు ఏర్పడుతుంది. దాంట్లో మళ్ళీ అది ఎక్కువ కాకుండా ఆ స్టెంట్లో రక్తం గడ్డగట్టకుండా మీరు మెడిసిన్స్ జీవితాంతం వాడాలి. అట్లీస్ట్ నాకు మేము ఒక 1 సంవత్సరం అయిపోతే ఒక్క టాబ్లెటే పెడతాం, ఆ టాబ్లెట్ అయినా మీరు జీవితాంతం వాడాలి. ఒక 5 రోజులు ఆపారంటే దాంట్లో క్లాట్ ఏర్పడిన తర్వాత మళ్ళా మొదటించి మొదలు పెట్టాలి. ఒక సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి సార్, ఒక రక్తనాళం ఉంది, ఒక దగ్గర బ్లాక్ అయింది, మీకు స్టెంట్ వేసాము, ఇంకో దగ్గర బ్లాక్ అవ్వదని గ్యారంటీ ఏంటి? కాబట్టి మీరు మెడిసిన్స్ కంపల్సరిగా వాడాలి మీ అవసరాన్ని బట్టి. అంటే షుగర్ ఉందా, బీపీ ఉందా, వేరే ఉందా, మీకుండే పంపింగ్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మందులు మారుతాయి. బట్ జనరల్ ఏమీ లేదు, ఉత్త స్టెంట్ ఒకటే పెట్టింది, 1 ఇయర్ దాటిపోయిందంటే ఒకే టాబ్లెట్ పెడతాం. రక్తం పలచబడే మాత్ర, కొలెస్ట్రాల్ మాత్ర, కలిసిన మాత్రలు ఉంటాయి, అది ఒక్కటి మాత్రం మానేదానికి లేదు. అదే సార్, అంటే మేము మీ పరిస్థితి ఏంటి అనేది మీరు ఒకసారి వస్తే నేను చూసి ఎంత మినిమం చేయగలమో అంత మినిమం మందులు పెడతాను. బట్ ఆ రక్తం పలచబడే మాత్ర మాత్రం దయచేసి ఆపొద్దండి. ఇది కామన్ ప్రాబ్లం అండి. అంటే
మన మందులు వేసుకుంటారు, పేషెంట్ బాగా సింప్టమ్స్ తగ్గిపోతాయి, నాకు బాగుందిలే అని మందులు ఆపేస్తారు. సో ప్రాబ్లం మళ్ళీ మొదటికి వస్తుంది. సో ఎప్పుడు కూడా ఆ మిస్టేక్ చేయకూడదు. బాగుంది ఓకే డాక్టర్ని అడిగి సార్ నాకు బాగుంది అన్నప్పుడు మందులు మేము వీలైనంత వరకు తగ్గించడానికి చూస్తాం. బట్ డోంట్ స్టాప్. ఇప్పుడు జనరల్గా మన ఊరికే తమాష కనుకుందాం, బీపీ 160 ఉన్నింది, మనం మందులు పెట్టాము 130కి వచ్చింది, నాకు 130 ఉంది కదా అని మందులు ఆపేస్తే అది 160కి పోదు, 190కి పోతుంది. ఇట్ విల్ హైపర్ షూట్. సో దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్స్ కమ్. మా దగ్గరికి రికరెన్స్ ఆఫ్ అడ్మిషన్స్ అంటే ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి మళ్ళీ మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే వాళ్ళల్లో 90% మందికి ఇదే ప్రాబ్లం ఉంటుంది. సో దట్ ఈస్ వేర్ డాక్టర్స్ ఆల్సో వీఆర్ మోర్ కన్సర్న్. అంటే మనం వాళ్ళని ఇంకా సరిగ్గా ఎడ్యుకేట్ చేయలేదేమో అని ఒక ఫీలింగ్ ఉంటుంది. మా సార్ అయితే వాళ్ళ దగ్గర ఇంటికి పోయేటప్పుడు ప్రమాణం తీయించుకునేవాళ్ళు, నేను మందులు ఆపడు ఒట్టేయాలన్నమాట. అంటే ఇంత చేసి వేస్ట్ అయిపోతుంది. అవును. సో మేము ఒట్టేయించుకునేవాళ్ళు, సమస్య లేదు, మీరు ఆపేదానికి లేదు. ఏమన్నా ఒకవేళ జ్వరం వచ్చింది లేదా ఇంకోటి వచ్చింది, కామన్గా అదే వస్తుంది, జ్వరం వచ్చింది లేకపోతే ఇంకోటి వచ్చింది, మోషన్స్ అయినాయి, నేను అది వేసుకుంటున్నా కాబట్టి ఇది ఆపేస్తాం. మీకు డౌట్ ఉంటే డాక్టర్ని అడిగి ఆపాలి, అంతే తప్ప సొంతగా మాత్రం రక్తం పలచబడే మాత్రలు దయచేసి ఆపద్దు. సార్ రైట్ సార్, లాస్ట్ కాలర్ హరిబాబు గారిని తీసుకుందాం. హరిబాబు గారు నమస్తే అండి. నెల్లూరు నుంచి హరిబాబు గారు నమస్తే. నమస్తే మేడం. సార్ మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ మా అత్తగారికి ప్రాబ్లం చెప్పిస్తాం, మా అత్తగారు మాట్లాడతా. చెప్పండి. హలో చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్కారం అమ్మా. గుండెల్లో కొంచెం బరువుగా ఉంటుంది, దడ వస్తుంది, భయం భయంగా ఉంటుంది, ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంటుంది సార్. షుగర్ ఉందా అమ్మా మీకు? షుగర్ లేదు సార్. బీపీ? బీపీ ఉంది. మీ వయసు ఎంత? 53 సార్. ఇదిగో ఫలానా పని చేస్తే నాకు నొప్పి వస్తుంది, ఫలానా పని చేస్తే నాకు నొప్పి తగ్గుతుంది, కంఫర్ట్గా ఉంటుంది అని ఏమన్నా చెప్పగలరా? ఏం లేదు సార్, ఏ పని కాదు, మామూలుగానే అది వచ్చేస్తా ఉంది. మీ ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉండేదా? లేదు సార్, ఎవరికి లేదు. ఒకసారి ఒక ఈసీజీ తీయించుకోండి అమ్మా, చూస్తే తెలిసిపోతుంది కదా. మామూలుగానే నాకు అట్లాగా ఒక నెల 2 నెలల నుంచి ఇట్లా ఉంటుంది సార్. అదేమ్మా, అంటే బీపీ ఉండే వాళ్ళల్లో కొంతమందికి బీపీ కంట్రోల్ సరిగా లేకపోయినా కూడా అలా ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ ఏదేమైనా ఒక్కసారి ఒక ఈసీజీ తీయించుకుంటే అంతటితో మనకి ఆ దడ ఎందుకు వస్తుంది, గుండె జబ్బ కాదా అనేది మనకు క్లారిటీ వస్తుందమ్మా. ఊపిరితిత్తులు డాక్టర్కి కూడా పోతే ఆయన ఒక 4 రోజులకు మందులు రాశారు, అవి వాడుకున్నప్పుడు బాగానే ఉండింది, అవి అయిపోయినా మళ్ళీ యథాపకారంగానే ఉంది. అయితే ఊపిరితిత్తుల్లో మీకు స్పాసం ఉండుంటుందమ్మా, అంటే ఊపిరితిత్తుల్లో ఆ గాలి ప్రవహించే నాళాలు కొన్నిసార్లు పట్టుకున్నట్టుంటే అట్లా వస్తూ ఉంటుంది. అది గుండె జబ్బు లాగానే అనిపిస్తుంది, బట్ అది గుండె జబ్బు కాదు. సో మీరు ఆ డాక్టర్ని కలిసి ఆ నెమ్ముకు సంబంధించిన మందులు ఎన్ని రోజులు వాడాలి అనేది మీరు వాడుకుంటే సరిపోతుంది. మొన్న కూడా పోయించాను సార్, అవి వాడుకుంటున్నా కూడా ఈ 2వసారి వాడే మందులకి ఏం లేదు, మళ్ళీ యథాపకారం ఉంటుంది. ఫస్ట్ సారి వాడినప్పుడు తగ్గింది కానీ ఆ 4 రోజులు. లేదంటే మీరు ఒక్కసారి రండమ్మా, నేను చూసి మీకు చెప్తాను. సరే సార్. మంచిదమ్మా. మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి ఒకసారి, అపోలో హాస్పిటల్స్ నెల్లూరు. ఓకేనా అండి? సరే, థ్యాంక్ యూ. రైట్ సార్, అలాగే ఇప్పుడు చివరిగా గుండె సమస్యలు రాకుండా ఇంట్లోనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ సడన్గా హార్ట్అటాక్ వస్తే డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యే లోపల ఇంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఒకటి, ఫస్ట్ ఎవరి ఆరోగ్యం మీద వాళ్ళకి శ్రద్ధ ఉండాలి, ఇంపార్టెంట్ థింగ్. స్పెండ్ అట్లీస్ట్ ఒక 15-20 నిమిషాలు మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. రెగ్యులర్గా వాకింగ్ స్విమ్మింగ్ సైక్లింగ్ ఏదో ఒకటి సమ్ ఎక్సర్సైజ్ అనేది శరీరం, అప్పుడు అదే టైంలో మనం యాక్చువల్గా మనం ఏం చేస్తున్నాము మనకి మన మనం మనం ఆలోచించుకుంటూ. వివేకానంద స్వామి చెప్పినట్టు అట్లీస్ట్ స్పెండ్ ఎట్ సమ్ టైమ్ విత్ యూ, నీతో నీతో నువ్వు మాట్లాడుకో కొంతసేపు. సో అప్పుడు మనకు తెలుస్తుంది. దిస్ ఈజ్ 1. నెంబర్ 2, ఒకసారి వస్తే ఇమ్మీడియట్గా
హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది ఇస్ ద ఫస్ట్ థింగ్. ఇంట్లో నాలుగు కింద పెట్టుకునే మాత్రలు డౌట్ ఉంటే పెట్టుకోవచ్చు, బట్ ఎక్కువ పెట్టేసుకుంటారు అది ఒక ప్రాబ్లం. ఎక్కువ పెట్టుకుంటే బీపీ డ్రాప్ అయిపోతుంది. సో యూజువల్గా నాలుగు కింద మాత్ర పెట్టుకొని ఒక టాబ్లెట్ పెట్టుకొని అంత అవసరం వచ్చింది అంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ ఒకటి తీయించుకుంటే అసలు హార్ట్ ప్రాబ్లమా కాదా అనేది దాదాపుగా తెలిసిపోతుంది. హార్ట్ ప్రాబ్లం అయితే ఇప్పుడున్న టెక్నాలజీలో పెద్ద ఇష్యూస్ కాదు, మనం ఏదో ఒక విధంగా బయటపడేయగలుగుతాం. మరీ ఎక్కువ ఉంటే ఎవరు ఏం చేయలేరు కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడున్న టెక్నాలజీలో ఇఫ్ దే కమ్ ఎర్లీ వీ కెన్ సాల్వేజ్ దెమ్ అవుట్. ఇంటి దగ్గర నెగ్లెక్ట్ చేయకూడదు. దట్ ఈస్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏముందిలే మనకి మనకెందుకు వస్తుందిలే ఇవి ఉండకూడదు. దట్ ఈస్ మోస్ట్ థింగ్. ఎప్పుడు చెప్తున్నాను లేదు అనిపించుకోవడం మోర్ ఇంపార్టెంట్. అప్పుడు మనకి ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే హార్ట్ ప్రాబ్లమ్స్లో మినిట్ ఈజ్ మజిల్ అంటారు, అంటే ప్రతి నిమిషము గుండె యొక్క కండరాన్ని కరిగిచ్చేస్తూ వస్తుంది. సో గుండె కండరం కరిగిన తర్వాత మనం ట్రీట్మెంట్ చేసి పెద్ద దానివల్ల వాళ్ళకు పెద్ద ఉపయోగం ఉండదు. ఆ గుండెని ప్రిజర్వ్ చేయాలి, అంటే వాళ్ళ రిజర్వ్ కెపాసిటీని మనం ప్రిజర్వ్ చేయగలిగితే దే కెన్ లీడ్ దేర్ నార్మల్ లైఫ్. ఎస్ సార్, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈరోజు మా వ్యాస్కి గుండెకి సంబంధించి చక్కటి సలహాలు సూచనలు అందజేశారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. సో డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే అపోలో హాస్పిటల్స్ నెల్లూరు డాక్టర్ సి భక్తవత్సల్ రెడ్డి గారు. ఇది ఇవాళ హెల్త్ లైన్ మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే.